మైండ్సెట్. ఈరోజు నిజంగా ఎలక్ట్రికల్లో ఒక అద్భుతమైనటువంటి ఒక ఎక్విప్మెంట్ గురించి మీకు చెప్పాలనుకుంటున్నాను. ఓకే, తెలుసుకుందామా? దాని పేరు ఆటో ట్రాన్స్ఫార్మర్. దాని పేరు ఏం పేరు? ఆటో ట్రాన్స్ఫార్మర్. ఆటో ట్రాన్స్ఫార్మర్ ట్రాన్స్ఫార్మర్ అనగానేమి మర్చిపోయారు చెప్తారు మళ్ళీ సార్. ఫ్రీక్వెన్సీలో ఎటువంటి మార్పు లేకుండా ఒక సర్క్యూట్ నుండి ఒక సర్క్యూట్ కు వోల్టేజ్ ట్రాన్స్ఫర్ చేసే స్టాటిక్ డివైస్ ను ట్రాన్స్ఫార్మర్ అంటారు. నిన్న చూసింది త్రీ ఫేజ్ ట్రాన్స్ఫార్మర్. ఇక్కడ మన పక్కన ఉండేది ఒక పక్కన ట్రాన్స్ఫార్మర్. ఏం సార్ ఒక రెక్క ఉన్న పక్షిలాగా ఉంది. వన్ మెన్ ఆర్మీ అంటారు కదా, వన్ మెన్ ఆర్మీ అంటే మొత్తం అతనే సైనికుడు, అతనే మేజర్, అతనే అంటే కథా స్క్రీన్ ప్లే, దర్శకత్వం, పాటలు, హీరో అంతా అదే. ఈ ఆటో ట్రాన్స్ఫార్మర్ కూడా అలాంటిదే. ఆటో ట్రాన్స్ఫార్మర్ యొక్క సర్క్యూట్ ఎలా ఉంటుందంటే ఒకే ఒక వైండింగ్ ఉంటుంది, ఒకే ఒక వైండింగ్ ఉంటుంది. దాన్ని కంట్రోల్ చేయడానికి ఒక బార్ ఉంటుంది అంతే. ఓకే, ఇది ప్రైమరీ. ఇదేంది? ఇది ప్రైమరీ. ప్రైమరీ. ఇది సెకండరీ. ఇదేంది? ఇది సెకండరీ. సెకండరీ అవుట్పుట్. ఇది ప్రైమరీ, ఇది సెకండరీ. అంటే మనం ఇన్పుట్ ఇక్కడే ఇస్తాము, 230 వోల్ట్స్ ఇస్తాము. అవుట్పుట్ మనకి ఎంత అవసరమైందో వేరియేషన్ తీసుకోవచ్చు, 0 to 230 దాకా తీసుకోవచ్చు. ఓకే, దీని యొక్క అంతర్గత నిర్మాణం ఇది. ఈ వైండింగ్ ఒకటే ఉంటుంది. ఓకే సార్. ఓకే ఓకే సార్. ఈ రొటేటింగ్ ఉంది కదా, ఈ సెకండరీ రొటేట్ అవుతుంది. రొటేట్ అవుతుంది కదా. ఓకే ఓకే. ఈ రొటేటింగ్ స్విచ్ ఇది. ఇది ట్రాన్స్ఫార్మర్ మ్యూచువల్ ఇండక్షన్ ప్రిన్సిపల్ మీద ఆధారపడి పనిచేస్తుంది. దీంట్లో ఉన్న డిసడ్వాంటేజ్ ఒకటే అవుతుంది, ఏదైనా షార్ట్ అయితే అనుకోండి ఓవర్ డిసడ్వాంటేజ్ ఉంది. మిగతా అడ్వాంటేజ్ ఇది ఎందుకు సరే అని రావచ్చు, వోల్టేజ్ మనము రెగ్యులేట్ చేసుకోవడానికి ఉపయోగపడుతుంది. చూద్దాం అది. జీరోలో బల్బ్ ఏమైంది? ఎలాగలేదు సార్. వోల్టేజ్ ఇంక్రీజ్ చేసే కొద్ది బల్బ్ గ్రాడ్యువల్ ఇక్కడ చూడండి, ఈ మూమెంట్ కూడా ఉంటుంది కదా. ఈ ట్రాన్స్ఫార్మర్ మనం 0 to 230 వోల్ట్స్. ఓకే ఓకే సార్. వోల్టేజ్ కూడా చెక్ చేద్దాం. 0 పెట్టండి. మనకి ఎంత చూపిస్తుందో ఇంక్రీజ్ చేయండి. ఇంక్రీజ్ సార్. 2 వోల్ట్స్ ఉంది. ఓకే, 104 చూడండి, 125 వచ్చింది, 150, 165, 178, 202, 10, 216 వోల్ట్స్ ఇప్పుడు ఫేజ్ వోల్టేజ్ ఉంది. ఓకే ఓకే సార్. ఆటో ట్రాన్స్ఫార్మరు మీకు ఇలా అడిగిన ఏసీలో పనిచేస్తుందా డీసీలో పనిచేస్తుందా? ట్రాన్స్ఫార్మర్ డీసీలో ఉండదండి, ఓన్లీ ఏసీలోనే ఉంటుంది. ఓకే, సింగిల్ వైండింగ్ ట్రాన్స్ఫార్మర్ ఇది. ఇది అంతర్గత నిర్మాణం మీకు చూపించడానికి చూపించాం. టెర్మినల్స్ ఇవి, ఇది వచ్చి 20 వచ్చి ఇన్పుట్ టెర్మినల్స్, ఈ మధ్యలో వచ్చి సెకండరీ. ఒకటి కామన్ తీసుకోవాలి కాబట్టి తీసుకొని ఈ విధంగా ఇచ్చుకున్నట్లయితే మళ్ళీ గ్రాడ్యువల్గా రిడ్యూస్ చేసుకుంటాం. ఆ వోల్టేజ్ను తగ్గించుకుంటూ వస్తే మినిమం ఎంత ఉంటుంది అంటే 2 వోల్ట్స్ అయితే ఎవరు కదా. ఇక్కడ చూడండి తగ్గుతూ వస్తుంది సార్. చూడు 86, 79, 74, 52. ఓకే సార్. 34కి అయిపోయింది. ఇంక్రీజ్ చేద్దాం. చూద్దాం ఒక్కొక్కసారి. ఆటో ట్రాన్స్ఫార్మర్ యొక్క ఫలితనము ప్రాక్టికల్గా చూసారా? అర్థమైంది ట్రాన్స్ఫార్మర్ యొక్క వర్క్. దీంట్లో ఉన్న డిసడ్వాంటేజ్ ఏంది, ఏదైనా షార్ట్ సర్క్యూట్ ఏర్పడినట్లయితే టోటల్ వోల్టేజ్ వస్తుంది. మనం ఎంత వోల్టేజ్ అయితే పెట్టాము గబక్కన మిస్టేక్ ఏదైనా ఎక్కడైనా షార్ట్ సర్క్యూట్ ఏర్పడిందంటే ఆటో ట్రాన్స్ఫార్మర్ ఎక్కడ ఉపయోగిస్తారు వెల్డింగ్ ఉపయోగిస్తారు. మనకు ఆ వోల్టేజ్ స్పీడ్ కంట్రోల్ లో కూడా ఉపయోగిస్తారు. డెమో స్టార్టర్ అంటారు కదా, డెమో స్టార్టర్ లో కూడా ఉపయోగిస్తారు. ఏసీని డీసీగా మార్చుకొని యాక్టివేట్ చేసుకొని డీసీ వోల్టేజ్ కూడా మార్చుకుంటారు. ఇది
single phase winding itu transformer. Ini winding apa itu? Adman sir. Winding ini. Oke sir. Oke sir. Ini motong winding apa? Ini. Oke sir. Coba kita lihat. Ini winding motong ini. Oke. Ini second record disk mana kita? Oke sir. Ini disk. Madu. Ini baju ini. Yes sir. Oke. Oke. Clear? Yes sir. Yes sir. Break them. Yes sir. I wish all the best. Thank you sir.